సంతోషం మొట్టమొదటిగా ఆహాని మేము ఊహించని రీతిలో 11 ప్లస్ మిలియన్ పీపుల్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నది మాకే మేము నమ్మలేనంత ఉన్నత స్థాయిలో మమ్మల్ని ఈ ప్రేక్షకులు ఉంచినందుకు మేము వారికి సర్వదా కృతజ్ఞులం ఇది చెప్పిన తర్వాతే ఏదైనా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మీ అభిమానం తోటే మేము ఇంత దూరం ఆహాయే కాదు నేనే కాదు అందరం ఒక జర్నీ చేయగలిగాం అంటే ఇంత దూరం వచ్చాం అంటే దానికి ఒకే ఒక కారణం మీరు ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కి చాలా ప్రత్యేకత ఉందని నేను ఫీల్ అయ్యి మొన్న 2 డేస్ బ్యాక్ దీని షూటింగ్ స్టార్ట్ అయినా కూడా నేను ఏదో బెంగళూరు వెళ్ళాల్సి వచ్చి తిరిగి వచ్చే వరకు దీన్ని ఆపండి 2 డేస్ లో దీన్ని స్టార్ట్ చేద్దామని యాక్చువల్ షూటింగ్ మొన్న ప్రారంభమైంది ఆ రోజున లేను అందువల్ల మనం కలవాల్సి ఉన్న టైం ఒక 2 డేస్ పోస్ట్‌పోన్ అయ్యింది ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది మన ఆర్కా శోభు ఎంత పెద్ద ప్రొడ్యూసరో మీకు తెలుసు సో ఆయన్ని మేము మా ఆహాకి నువ్వు ఏదైనా ఒకటి చేయాలి అని అడిగినప్పుడు ఆయన త్వరలో నేను పిచ్ చేస్తాను అని నన్ను సర్ప్రైజ్ చేసింది ఏంటంటే నా శిష్యురాల తోటి నేను సినిమా తీద్దాం అనుకున్న పల్లవి తోటే తను ఒకటి ప్రజెంట్ చేసి పల్లవి ఒకటి చెప్పుద్ది వినండి అన్న పల్లవి ఏ పల్లవి నువ్వేంటి అక్కడికి వెళ్ళి చెప్పావు పల్లవిని యాక్చువల్గా పల్లవి గురించి ఒక పల్లవికి నాకు ఉన్న అనుబంధం ఒకటి చెప్పాలి పల్లవి యాక్చువల్గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 2.5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి నాకు కథ చెప్పడానికి వచ్చింది మంచి కథ చెప్పింది ఇంటర్వెల్ వరకు భలే ఉందన్నాను ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఈ మార్పులు చేసి తీసుకురా అన్నాను తను వెళ్ళింది తిరిగి తనని ఇంకొక వారం 2 వారాల్లోనే నేను ఫోన్ చేసి ఒకసారి నువ్వురా నేను ఆహా అని ఒక ఈ ప్లాట్ఫామ్ చేస్తున్నాం అందులో క్రియేటివ్ పీపుల్ తక్కువగా ఉన్నారు నీ కథ వినే లోపల నువ్వు కొంచెం ఆహాలో నాకు హెల్ప్ చేసి పెట్టు అని అంటే అలా హెల్ప్ చేయడం ఒక సంవత్సరం అక్కడ ఉండిపోయింది ఉండిపోయి సార్ నా ఇది నేను ఏది పర్స్యూ చేసుకోవాలో అది పర్స్యూ చేసుకోవాలి కదా నేను వెళ్ళేది పర్స్యూ చేసుకుంటానంటే వెళ్ళమని చెప్పాను ఆ తర్వాత ఆర్కా ద్వారా నాకే కథ చెప్పడానికి వచ్చింది అది చాలా సంతోషం సో మై ఓన్ ఫైండ్ మై ఓన్ గర్ల్ హెస్ కమ్ బ్యాక్ అండ్ మేకింగ్ ఏ ఫిలిం ఎ సిరీస్ ఫర్ ఆహా ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ సో శోభు గురించి చెప్తూనే మీకు షిఫ్ట్ అయ్యాను కదా శోభుతోటి మా పార్ట్నర్షిప్ ఇప్పటిది కాదు వేదం నాటి నుంచి వేదంలో నేను సైలెంట్ పార్ట్నర్ అందువల్ల శోభుకి నాకు ఒక జర్నీ అనేది చాలా రోజుల గురించి జరుగుతుంది ఇది ఒక విచిత్రమైన కథ దో జోనరా ఈజ్ నాట్ న్యూ బట్ ది స్టోరీ ఈజ్ వెరీ న్యూ ఐ షుడ్ అప్రిషియేట్ ద రైటర్ సౌమ్య శర్మ ఆమె కన్విక్షన్ తోటి ఈ కథ విచిత్రంగా రాయగలగడం ఆమె విచిత్రంగా ఆలోచిస్తారు అనేది నాకు అర్థమవుతుంది సో ఈ క్యారెక్టర్స్ క్యాస్టింగ్ ఎవరిని వేద్దామని అనుకున్నప్పుడు మేము లాట్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకొచ్చాము కానీ పల్లవి శోభు వీళ్ళిద్దరికే అతుక్కుపోయారు మొదటి నుంచి వీళ్ళిద్దరే చేయాలి అక్క చెల్లెళ్ళు అని చెప్పచ్చు అందులో పెద్ద దయాల్సింది లేదు వీళ్ళిద్దరూ అక్క చెల్లెలుగా వేస్తున్నారు సో వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ దిస్ పర్టికులర్ అంటే శోభుకి ఒక ఈ టెక్నికల్ అబ్సెషన్ కూడా ఉంటుందిగా సో ప్రతి వాళ్ళని మంచి వాళ్ళని పెట్టి బాగా తీయాలి అనేది లాభం అనేది చాలా సెకండరీగా చూసుకుంటూ ఆయన కెమెరామ్యాన్ని చక్రవర్తి గారిని దీన్ని తీసుకొచ్చి పెట్టారు ఇట్లాగా ప్రతి టెక్నీ ఇక్కడ కొంతమంది లేరు ప్రతి టెక్నీషియన్ని
ఎక్సలెంట్ టెక్నీషియన్స్ ని తీసుకొచ్చి దీనికి పెట్టారు, ఈ కాస్టింగ్ ఏ కాకుండా. సో పల్లవికి ఇంత సపోర్ట్ ఇచ్చిన ఆహా తరపునే కాకుండా పల్లవి తరపును కూడా నేను శోభుకి ఐ షుడ్ టెల్ మై థాంక్స్ టు హిమ్. ఇది చాలామంది మాట్లాడాలి, పాపం చాలా విషయాలు చెప్పాలి. నేను ఏం చెప్పాను, ఆహా గురించి చెప్పాను, పల్లవి గురించి చెప్పాను, చెప్పాను కాదు. నేను రెజీనా కూడా నాకు కొత్త కాదు అనేది చెప్పలేదు కదా. నా గీతాస్ బ్యానర్లో సినిమాలు చేసిన రెజీనా ఇవాళ రెండు వెబ్ సిరీస్ చేస్తుంది, చాలా సంతోషం. యు ఆల్సో స్టార్టెడ్ జర్నీ విత్ అస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్, ఐ హవ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ వర్క్ సార్, ఐ అప్రిషియేట్ యువర్ వర్క్. ఆయన చివరి ఆయన గురించి మీరు చెప్పండి. విజయ్ అలా చూడటానికి ఇంత ఎక్సైటెడ్గా ఉన్నాను, చాలా రోజుల తర్వాత మీ అందరం చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఇట్ ఫీల్స్ లైక్ వీఆర్ ఆల్ బ్యాక్ అగైన్. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ టుడే. అండ్ ఆన్యాస్ ట్యూటోరియల్ ఇది నాకు వచ్చేటప్పుడు ఐ వాజ్ హియర్ ఇన్ హైదరాబాద్ ఒకరోజు, అండ్ నా ఏజెంట్స్ నాకు చెప్పారు ఇలా ఆర్కా ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫర్ ఆహా అని, అండ్ అదే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాని తర్వాత వాళ్ళు చెప్పారని ఒక లేడీ రైటర్, ఒక లేడీ డైరెక్టర్ డెబ్యూ చేస్తున్నారు, ఐ వాజ్ లైక్ ఇంకా మంచి ఇది. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్. అక్కడ ఆ రోజు దే వాక్డ్ ఇన్ టు ద హోటల్, త్రీ ఉమెన్, దేవిక, సౌమ్య అండ్ పల్లవి. ఐ వాజ్ లైక్ చాలా మంచి విషయం, కూర్చోండి, విల్ లెట్స్ లిసన్ టు దిస్. విన్న తర్వాత ఐ వాజ్ సో జాప్డ్, ఎందుకంటే ఒక హారర్ జానర్ తీసుకొని సౌమ్య తను జెన్యున్గా ఒక వాట్ ఎవర్ షీ హెస్ ఫెల్ట్, మీరు ఈ షో చూసేటప్పుడు ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఫీల్ ఇట్, ఎందుకంటే వినేటప్పుడు నాకు అది అనిపించింది దట్ ఇట్ వాజ్ సో రియల్. ఒక రియలిస్టిక్ ఇమోషన్ తీసుకొని ఒక 7 ఎపిసోడ్ షో చేయడానికి కష్టంగానే ఉంటుంది, అండ్ ఫర్ అ లేడీ టు డూ ఇట్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు శోభు సార్ అండ్ అల్లు అరవింద్ సార్ ఫర్ ఎన్కరేజింగ్ దెమ్, ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ టైమ్. మేము 2021లో ఉన్నాం, ఇంకా విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఐ హోప్ దట్ దిస్ ఇస్ ద బిగినింగ్ అండ్ నాట్ ది ఎండ్, ద స్టార్ట్ టు సంథింగ్ బ్యూటిఫుల్. ఐ హోప్ వీ గెట్ టు సీ సో మెనీ మోర్ లేడీ టెక్నీషియన్స్, విమెన్ కమింగ్ అప్, నాట్ బ్యాకింగ్ డౌన్. And thanks to you all. Meer ledante, if you did not encourage this, we wouldn't be sitting here feeling so empowered today and trying to empower other women around us. I'm really glad, I'm really thankful to everyone. I'm so happy to be working with Nivedita as well. Mem oka Chennai bond share chestunnam ikkada. So we have this Chennai bond going on. It makes things even better. Agastya, welcome on board. Thank you for being a part of this as well. Vijay garu, నేను ఇంకా షూట్ జాయిన్ చేయలేదండి, ఐ విల్ జాయిన్ దెమ్ సూన్. బట్ నేను ఆల్రెడీ విజయ్ గారి గురించి ఆల్రెడీ షూట్లో ఎవరు ఏదో సరిగా చేయలేదంట, హీ టుక్ ఇట్ అండ్ హీ డిడ్ ఇట్ హిమ్సెల్ఫ్. కరెక్ట్ కదా సార్, ఏదో చేశారు మీరు, నేను చెప్పను బయట. బట్ ఐ హర్డ్ దట్ హీ ఈజ్ ఆన్ పాయింట్, హీస్ అ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ మేము అందరూ కూడా పర్ఫెక్షనిస్ట్ ఉన్నాం ఇక్కడ. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్, ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. ఇలాంటి ఒక క్యారెక్టర్ నేను ఎప్పుడూ ప్లే చేయలేను నేను. సో ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు బీయింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మధు ఇన్ దిస్ రోల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐడ్ లైక్ టు షేర్ విత్ యు ఆల్, నేను నా ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు కండనాల్ మొదల్ ఐ వాజ్ 14 ఇయర్స్ ఓల్డ్, అది కూడా ఒక లేడీ డెబ్యూ డైరెక్టర్ చేశారు, ప్రియా. అండ్ మై ఫస్ట్ తెలుగు వెబ్ సిరీస్ విత్ అ డెబ్యూ లేడీ డైరెక్టర్. So I feel like this is always thank you, and yeah, thank you so much.